ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 9:7. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన మాసము డిసెంబర్ మాసము 1వ తారీఖున మనలను సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవాది దేవునికి వందనాలు. అలాగే ప్రాముఖ్యముగా ఈ మాసము ప్రభు యొక్క జన్మదినమును అనేక మంది ప్రపంచమంతయు జరుపుకునేటువంటి ఒక మంచి శుభ మాసముగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ డిసెంబర్ మాసము వాగ్దానము, ఇది మొదలుకొని మితి లేకుండా మీకు వృద్ధి కలుగునుగాక యేసు నామములో, క్షేమము కలుగునుగాక యేసయ్య పరిశుద్ధ నామములో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆసక్తి కలిగి నిన్ను దీవించాలని, ఆసక్తి కలిగి నిన్ను అభివృద్ధి పరచాలని, ఆసక్తి కలిగి నీకు క్షేమమును దయచేయాలని ఆశతో ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ధైర్యముగా ఉండండి. ఈ మాసములో దేవుడు అనేక మంచి కార్యములు మీ పట్ల జరిగినట్లుగా, ఏదైతే నశించిపోయిందో దాని అంతటిని వెదకి రక్షించడానికి, నిన్ను వెదకి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా. కాబట్టి ఇది మొదలుకొని, ఈ డిసెంబర్ మాసం మొదలుకొని ప్రియ దేవుని బిడ్డ, నీకు మంచి అభివృద్ధిని దేవుడు కలుగు చేయపోచ్చు ఉన్నారు. మంచి క్షేమాన్ని నీకు కలుగు చేయపోచ్చు ఉన్నారు. ఆయన సింహాసనాసీనుడై నిన్ను ఏలబోచు ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన రాజ్యము కింద నీవు ఉన్నట్లయితే, యేసయ్యను నీవు అంగీకరించినట్లయితే, నీకు శాంతి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, స్వస్థత ఉంటుంది. ప్రతి విషయంలో నీకు క్షేమమును ఆయన దయచేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇంతకుముందు వరకు అన్యాయముగా ఎవరైనా స్థిరపడ్డారని నువ్వు అనుకుంటున్నావేమో, వారి నీతిని తప్పి వాళ్ళు బాగున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నారు, నీతితో న్యాయముతో నిన్ను నేను ఏలతాను, నీవు నాకు బిడ్డగా జీవించు, నా శిష్యుడిగా శిష్యురాలుగా జీవించు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, ఇదిగో నీకు ఖచ్చితముగా నేను ఆసక్తి కలిగి నీకు దీవెనలు ఇస్తాను, నీవు ధైర్యముగా ఉండు అని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎంత సర్వసృష్టికర్తైనటువంటి దేవుని ప్రేమ ఎంత గొప్పది ఆలోచించండి. ఆయన యొక్క ప్రియ కుమారుని ఆయన మన కొరకు ఇవ్వడానికి వెనుకడుగు వేయలేదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. దయతో జ్ఞాపకం చేసుకోండి, మీకు ఖచ్చితంగా అభివృద్ధిని ఆయన దయచేస్తారు. అయితే ఆయన మాట వినండి, ఆయన అంగీకరించండి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవండి, ఖచ్చితంగా క్షేమమునే కలుగు చేస్తారు. 11 మాసములు అయిపోయాయి, నాకు ఏ క్షేమము లేదు, ఏ ఆధారము లేదు, ఏ పరిస్థితి లేదని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, యేసయ్య నీతో మాట్లాడుచు ఉన్నారు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడై ఉండి కూడా నీ కొరకు ఆయన దిగి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, నార్మల్ సామాన్యుడిగా, సామాన్య మనిషిలాగా నీ కొరకు నా కొరకు ఆయన లోకానికి వచ్చారు. భయపడకు, ధైర్యముగా ఉండు, నీకు అభివృద్ధి కలుగుతుంది. ఖచ్చితముగా ప్రతి విషయంలో దేవుడు క్షేమాన్ని మాసంలో నీకు దయచేయబోచు ఉన్నారు. ధైర్యముగా ఆయన యందు విశ్వాసముంచు, విశ్వాసముంచి ప్రార్థనలో ఏకీభవించు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తాను మీ కొరకు. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను నాయన, అయ్యా తండ్రి, మీరే అభివృద్ధిని కలుగు చేయండి నాయన, క్షేమమును దయచేయండి ప్రభువ. అన్యాయానికి గురైపోయారేమో, అయ్యా తండ్రి, మీరే సహాయము చేసి న్యాయమును తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభువ పరిశుద్ధుడా, కుటుంబాలను దీవించండి ప్రభువ. అయ్యా మీరే సంతోషమును దయచేయండి నాయన. అయ్యా నూతన మాసంలో అడుగుపెట్టినటువంటి బిడ్డలకు ఏ విధముగా నూతనమైనటువంటి స్థితిని కలుగు చేశారో, నూతనమైన దినమునిచ్చారో ప్రభువ, బిడ్డలందరికీ నూతనమైన బలమును దయచేసి
ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా, పసిపిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు అయ్యా ఈ వాగ్దానం చూసిన ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి నాయన. ప్రభా, ఈ మాసం మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచమని, క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఏ కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో అయ్యా, ఏ వ్యక్తిలోనైనా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మీరే వాటన్నింటినీ తొలగించండి ప్రభా. అయ్యా, మీరే సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం ప్రభా. మీరే కృపను చూపిన ఆయన ప్రతి బిడ్డను నాయన సమృద్ధిగా ఈ మాసమంతయు సంతోషముతో సమాధానముతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, అప్పుల బాధల నుండి విడుదల కలిగించండి. అయ్యా, మీరే ధన సమృద్ధిని బిడ్డలకు దయచేయండి నాయన. అయ్యా, మీరే కృపను చూపండి ప్రభువా. అనారోగ్యాల నుంచి బిడ్డలు లేవనెత్తండి అయ్యా. సంతోషించుటకు నిన్ను గట్టిగా ఆరాధన చేయుటకు ఆత్మతో ఆరాధన చేసే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవానికి వందనాలు ప్రభువా. అలాగే నాయన, అయ్యా మా మినిస్ట్రీకి నాయన తండ్రి మీ దీన సేవకునికి సపోర్ట్ చేస్తున్న ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి నాయన, ఆశీర్వదించండి అయ్యా. మీరే మాసపు దీవెనలతో, ఈ నూతన మాసపు దీవెనలతో, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నజరేయుడైన పరిశుద్ధుడైన యేసయ్య బలమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000 అనగా 000 8071177. తప్పక మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే మీకు శక్తి ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన మాసములో దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దీన సేవకులను, పేద సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఒక్క మాసము ఎంతమందికి సంఘములు లేవో, సంఘముల్లో ఎన్ని కొరతలు ఉన్నాయో, ఎంతమందికి కనీస సౌకర్యాలు లేనటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు. ఈ ఒక్క క్రిస్మస్ కన్నా అటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, పరలోక ధనము మీకు పెరుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. దయచేసి మీరందరూ కూడా అన్యదా భావించకుండా ఒక్కసారి ఈ సంవత్సరం, ఈ డిసెంబర్ మాసం అంతా కూడా దీన బీద సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏదైనా చేయాలంటే వారికి చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అనేక మంది ఇప్పటికీ కూడా ఎటువంటి మంచి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ అలానే ఉన్నారు. సేవకులు అలాగ ఉంటే ప్రియ దేవుని బిడ్డ ఆశీర్వాదం కాదు. సేవకులు సమృద్ధిగానే ఉండాలి. ఇతరులు ఎవరైనా అడిగితే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. సో అటువంటి పరిస్థితులు కలిగించండి. ఇదిగో మీ హృదయాలను కుమ్మరించండి, మీ కష్టార్జితాన్ని అటువంటి వారికి కుమ్మరించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడి మాసమంతా మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.